हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मैं वीडियो में गोधुम रव्व तो रव्व लड्डू एला चेयालो नेनु मी अंदरिकी चूपिस्तानंडी। गोधुम रव्व तो मनम उपमाने कादु मनम इला रव्व लड्डू कूडा चेसुकोवच्चु अंड चाला टेस्टीगा कूडा वस्तुंदी। अंड ई रव्व लड्डूनी मनम चाला ईजीगा चेसुकोवच्चु, वंडरानि वाळ्ळु कूडा 5 मिनट्स लो चेसेसुकोवच्चु। मन इंटिकी मन అనుకోకుండా గెస్ట్ వచ్చేదుంటే వాళ్ళకి ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఇది మనం చేసి పెడితే వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే మీకు అప్రిషియేట్ చేస్తారు। జస్ట్ ఇన్ 5 మినిట్స్ చేసుకోవచ్చు, చాలా స్మూత్ గా జ్యూసీ గా కూడా ఉంటుంది। ఇప్పుడు మనం చూసేద్దాం ఎలా చేయాలో। ఫస్ట్ మనం pan పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి। ఈ ఘీ లో మనం రవ్వని రోస్ట్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను। ఇది మనం ఒక 5 మినిట్స్ గీలో రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా రోస్ట్ చేసుకోవాలి। గీలో రోస్ట్ చేయడం అయిపోయాక దీని టోటల్ మనం ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। నెక్స్ట్ అదే pan లోకి మనం 3 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వకు 3 కప్స్ ఆఫ్ వాటర్ ని తీసుకున్నాను। వాటర్ బాయిల్ అయ్యాక మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వను ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇది ఇప్పుడు ఉడుకుతుందన్నమాట గోధుమ రవ్వ అనేది। అండ్ ఇది ఉడుకుతున్న మధ్యలోనే నేను ఇందులోకి ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకున్నాను। మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్। నేను ఇక్కడ వచ్చేసి లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను। అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాక మనకు దగ్గరికి అయ్యే వరకు మనం క్యాప్ పెట్టేసేయాలి। దగ్గరికి అయ్యాక క్యాప్ తీసేయండి। అప్పుడు మనం 1 కప్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి। 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వకు నేను 1 కప్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేశాను। మీకు స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే మీరు 1/2 కప్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనకు దగ్గర పడ్డాక షుగర్ వేసాక వాటరీ కన్సిస్టెన్సీ వస్తుంది। సో మనం దగ్గరికి అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి। టోటల్ ఇందులోనే ఉంటుంది ప్రాసెస్ అంతా కలపడంలోనే। నెక్స్ట్ ఇది మనకు pan కి సెపరేట్ అయ్యేదాకా మనం కలుపుతూనే ఉండాలి। దానికోసం మనం 1 స్పూన్ గీని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి। అప్పుడే మనకు pan కి సెపరేట్ అయ్యి టోటల్ దగ్గరికి వస్తుంది। చూడండి, లాస్ట్ వరకు నేను గీ యాడ్ చేస్తూ ఉన్నాను। ఇది వచ్చేసి మనకు pan కి సెపరేట్ అయ్యి వస్తుంది కొంచెం కొంచెం। గీ యాడ్ చేయడం వల్ల రవ్వ లడ్డు చాలా టేస్టీ గా ఉంటాయి। అండ్ ఈ రవ్వ లడ్డు మనం పిల్లలకు కూడా పెట్టొచ్చు, చాలా హెల్తీ కదా గోధుమ రవ్వ అంటే। అండ్ చాలా ఇష్టపడతారు పల్లు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు ఈ రవ్వ లడ్డుని। చూసారా pan కి సెపరేట్ అయ్యి వస్తుంది। ఇలా వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి ఘీ యాడ్ చేసుకుంటూ। వన్స్ మనకు pan కి సెపరేట్ అయిపోయాక దీని టోటల్ ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి। నేను ఇక్కడ చూపిస్తాను, చూసేయండి। ఒక ప్లేట్ లోకి మనం టోటల్ బ్యాటర్ అంతా తీసుకోవాలి। కొంచెం కూల్ అయ్యాక మనం హ్యాండ్స్ కి ఘీ రాసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి। మనం హ్యాండ్స్ కి ఘీ అప్లై చేసుకొని ఉండాలని చుట్టుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ షేప్ లో వస్తుంది। చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు, వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। జస్ట్ ఇన్ 5 మినిట్స్ లో మనకు ఈ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది అండ్ చాలా హెల్తీ కూడా। అంతే అండి, మన గోధుమ రవ్వతో రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది। చాలా ఈజీ అనిపిస్తుంది కదా, ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని అదిరిపోయే రెసిపీస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మేము ఇలా వీడియోస్ పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది। అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్ కూడా చేసేయండి।